హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు నచ్చిన సరిపడ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు వచ్చిన అమ్మాయిల డీటెయిల్స్ని చూద్దాము ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు స్వప్న ఈమె సికింద్రాబాద్లో ఉంటారు అమ్మాయి వచ్చేసి కలరు చాలా తెల్లగా ఉంటారు హైట్ వచ్చేసి ఐదు అడుగులు నాలుగు అంగుళాలు ఉంటాను అని చెప్తున్నారు బరువు వచ్చేసి యాభై ఐదు కేజీలు ఉంటారంట అలాగే చదువు పెద్దగా ఏమి చదువుకోలేదు అనేసి చెప్తున్నారు కానీ ఇంటి పని వంట పని చాలా బాగా చేసుకుంటాను అని చెప్తున్నారు వంట మాత్రం చాలా అంటే చాలా బాగా రుచిగా వండుతాను అందుకే చిన్న హోటల్ కూడా పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను అని చెబుతున్నారు అలాగే ఈమెకు మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది భర్త మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటారంట కానీ కానీ ఈమె భర్త ఇంట్లో ఉండడం అనేసి చెప్తున్నారు అలాగే వీళ్ళ అత్తమామలు మరిది వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటారు అనేసి చెప్తున్నారు ఈ స్వప్న గారు చెప్తున్నది ఏమిటంటే ఆమెకు వారి మామగారితోనూ అలాగే మరిదితోనూ ఇబ్బంది అనేసి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు సెక్స్వల్గా హరాస్మెంట్ చేసేవారని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భర్త ఇంట్లో ఉండడం లే ఉండడం ఉండడు కాబట్టి వాళ్ళు అలా ఛాన్స్ దొరికిందనేసి అలా వేధిస్తున్నారు ఈమెను అలాగే ఈమె భర్త పొద్దున్నే వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు రాడనేసి చెప్తున్నారు అలాగే వాళ్ళ అత్తయ్య గారు కూడా ఏదో పనికి వెళ్తారంట రోజు మార్నింగ్ వెళ్తే తను కూడా ఈవినింగ్ వరకు రాదనేసి చెప్తున్నారు వాళ్ళ మరిది మాత్రం ఏదో జాబ్ చిన్న జాబ్ చేస్తున్నాడంట కానీ మధ్య మధ్యలో అతను ఈమె కోసమే ఇంటికి వచ్చేసి ఆమెను వేధిస్తున్నాడనేసి చెప్తున్నారు అలాగే తన మామ మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడంట ఏ పనికి వెళ్ళాడంట అందుకనేసి ఆమెను బలాత్కారం చేస్తున్నాడు అని చెప్తున్నారు అలాగే ఈమె అందంగా ఉంటాను అందుకే నన్ను ఇలా వేధిస్తున్నారు అనేసి చెప్తున్నారు పైగా నా పర్సనాలిటీ కూడా చాలా అందంగా ఉంటుంది అందుకే వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇంతగా వేధిస్తున్నారు కానీ నా భర్తకి చెప్పుకోలేని పరిస్థితి చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు అందుకే నేను ఈమెయిల్ చేశాను అనేసి చెప్తున్నారు అందుకే వీళ్ళందరూ కలుసుకొని అందరూ పనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామగారు వాళ్ళ మరిది వచ్చేసి చాలా బలత్వారం బలవంతంగా చేస్తున్నారనేసి చెప్తున్నారు విషయం ఏమిటంటే ఈమెకు ఫైనల్గా ఆమెతో లివింగ్ రిలేషన్షిప్తో ఆమెకు తోడుగా ఇంట్లో ఉండేవారు కావాలనేసి చెప్తున్నారు అందుకే ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఎవరైనా తనతో పాటు ఇంట్లో ఉండి ఆమెకు హెల్ప్ చేసి ఒక సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ డిస్క్రిప్షన్లో